రెండేళ్ల క్రితం వరకు రాకుల్ ప్రీత్ కు సినిమా అవకాశాలు వరుసగా వచ్చేవి. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టిన అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం చాలా స్పీడ్ ను ప్రదర్శించింది. కేరళలో మంచి విజయాలు అందుకున్న గత రెండేళ్లుగా వరుస ఫ్లాపుల సినిమాలు రిపీట్ గత రెండేళ్లుగా తన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో దర్శక నిర్మాతలు ఆలోచనలు పడ్డారు. రకుల్కి ఇద్దామని అనుకున్న ఛాన్సులు వేరే వాళ్లకు వెళ్లిపోతున్నాయి. వెంకీ మామ విషయంలోనూ అదే జరిగింది. రకుల్ స్థానంలో రాశికన్న వచ్చింది. అటు వాల్మీకి సినిమాలో అనుపమకు చోటు దక్కింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్నాయి. కోలీవుడ్ లో మాత్రం సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. దేవుపై ఆశలు పెట్టుకుంటే అది కాస్త ఫ్లాప్ అయింది. ప్రస్తుతం సూర్యతో ఎన్కే చేస్తుంది. రాజకీయ నేపథ్యంలోని సినిమా కావడం, సూర్య నటన బాగుందనే టాక్ రావడంతో సినిమాపై నమ్మకం పెరిగింది. ఈ ఎన్జీకే హిట్ అయితే రకులకు మరలా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. Cause I don't fucking care.